అది 2021 సంవత్సరం. నార్త్ కొరియాలోని ఒక అతిపెద్ద స్టేడియంలో 10,000 మంది ఆడియన్స్ ముందు ఒక 17 సంవత్సరాల అబ్బాయిని వీల్ చైర్ పైన తీసుకువచ్చారు. ఈ అబ్బాయి తల్లి స్టేడియంలోని మిగతా ప్రజలతో కూర్చొని ఏడుస్తుంది. అప్పుడే నార్త్ కొరియాకు చెందిన 3 ఆర్మీ జవాన్లు తమ దగ్గర ఉన్న మెషిన్ గన్లతో ఆ అబ్బాయి పైన 9 రౌండ్లు కాల్చారు. దాంతో ఆ అబ్బాయి ఆ చైర్ పైనే అక్కడికక్కడే చనిపోయాడు. కొద్ది సమయం వరకు ఆ గ్రౌండ్లోని ప్రజలంతా కామ్గా ఉండిపోయారు. ఆ తర్వాత ఎవరు ఎక్స్పెక్ట్ చేయని జరిగింది. ఆ అబ్బాయి చనిపోయిన కొన్ని నిమిషాలకు ప్రజలంతా లేచి క్లాప్స్ కొడుతూ ఆనందపడుతున్నారు, నవ్వుతున్నారు. ఈ అబ్బాయి తల్లి కూడా ఏడుస్తూ క్లాప్స్ కొడుతుంది. అయితే ఆ అబ్బాయి చేసిన తప్పేంటో తెలుసా? సౌత్ కొరియాకు చెందిన కేపాప్ మ్యూజిక్ని వినడం. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు నార్త్ కొరియా. ఈ వీడియోలో మనం నార్త్ కొరియా దేశం గురించి, అక్కడి నియంత అయిన కిమ్ జాంగ్ ఉన్ గురించి, అక్కడి ప్రజలపై అతను విధించే రూల్స్ గురించి, శిక్షల గురించి, ఓవరాల్గా నార్త్ కొరియా ప్రజలు ఎలా జీవిస్తున్నారు, ఎంత దారుణంగా జీవిస్తున్నారనే విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. సౌత్ కొరియా దేశం యొక్క రాజధాని ఏంటి? 1 బీజింగ్, 2 టోక్యో, 3 సియోల్, 4 బ్యాంకాక్. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. నార్త్ కొరియా దేశంలో దాదాపు 2.5 కోట్ల మంది జనాభా నివసిస్తున్నారు. ఈ దేశం ప్రపంచంలోని ఏ దేశంతో అంత కనెక్టెడ్గా ఉండదు. దారుణమైన విషయం ఏమిటంటే మరణశిక్ష విధించడం ఈ దేశంలో చాలా కామన్. ఈ నార్త్ కొరియా రష్యా, చైనా అండ్ సౌత్ కొరియాలతో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. ఈ దేశంలోని అతి దారుణమైన రూల్స్, అక్కడ ప్రజలకు విధించే శిక్షల్ని తట్టుకోలేక చాలామంది ఆ దేశ బార్డర్ నుంచి సరిహద్దు దేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తారు. 2017లో ఒక 24 సంవత్సరాల మహిళ తన చిన్న బాబుతో నార్త్ కొరియా నుంచి తప్పించుకొని చైనా వెళ్లేందుకు ఆల్మోస్ట్ చైనా బార్డర్ వరకు వచ్చేసింది. చైనా బార్డర్ని చేరుకోగానే ఈ మహిళ ఇకపై తనకు తన బాబుకి నార్త్ కొరియాలోని దుర్భర జీవితం ఉండదు, తాము సంతోషంగా ఉండొచ్చు అనుకుంది. కానీ ఆ సంతోషం ఆమెకు ఎంతోసేపు నిలవలేదు. ఎందుకంటే చైనా దేశంలో ఎంటర్ అవ్వడంతోనే అక్కడి ఆర్మీ ఈమెను పట్టుకొని తిరిగి నార్త్ కొరియా ఆర్మీకి అప్పజెప్పింది. నార్త్ కొరియా ఆర్మీ ఈమెను దేశం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది కాబట్టి విపరీతంగా టార్చర్ చేసి చివరికి మరణశిక్ష విధించారు. ఈ నార్త్ కొరియా దేశానికి ఏ దేశంతోనూ మంచి రిలేషన్స్ లేవు. దాంతో ఆ దేశంలో ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. ఈవెన్ బయట దేశపు మీడియాను కూడా అక్కడి అధినేత కిమ్ జాంగ్ ఉన్ తమ దేశంలోకి అలో చేయడు. అయితే ఈ దేశాన్ని అక్కడి కిమ్ జాంగ్ ఉన్ ఎంత ఐసోలేటెడ్గా ఉంచినా ఏదో విధంగా కొన్ని న్యూస్లు బయటకు వస్తాయి. అవి విన్న బయట దేశ ప్రజలు షాక్ అవుతూ ఉంటారు. ఉదాహరణకి రీసెంట్గా నార్త్ కొరియాలో 200 మందిని అక్కడి ఆర్మీ అంతం చేసింది. ఆ 200 మందిలో చాలా మటుకు టీనేజర్సే ఉన్నారు. అయితే వాళ్ళు చేసిన తప్పేంటో తెలుసా? సౌత్ కొరియాకు చెందిన కేపాప్ మ్యూజిక్ని వినడం అండ్ అమెరికన్ సినిమాలు చూడడం. ఇక్కడి నియంత కిమ్ జాంగ్ ఉన్ ప్రకారం బయట దేశపు మ్యూజిక్ని విన్నా, సినిమాలు చూసినా అది అతిపెద్ద నేరం. ఇతను బయట దేశపు మ్యూజిక్ని, సినిమాల్ని వైరస్ లాగా చూస్తాడు. ఎందుకంటే ఈ బయట దేశపు కల్చర్ మా కల్చర్ని నాశనం చేస్తుంది అని ఇతని నమ్మకం. నార్త్ కొరియా నుంచి ఎంతో కష్టపడి తప్పించుకున్న ఒక వ్యక్తి ప్రకారం ఆ దేశంలో ఎవరైనా తప్పులు చేస్తే వారికి మరణశిక్ష విధించి ఆ బాడీని తీసుకెళ్లి ఎక్కువ మంది ప్రజలు రద్దీగా ఉన్న ప్రాంతంలో పడేస్తారంట, లేదా అందరికీ కనిపించేలాగా ఎత్తైన ప్రాంతంలో వేలాడదీస్తారంట. దానివల్ల మిగతా వారిలో తప్పు చేస్తే మాతో ఏమవుతుందో అనే భయం మొదలవుతుంది. ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే నార్త్ కొరియాలో సెపరేట్గా వారికంటూ కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్లో 24 గంటలు తమ దేశం ఎంతో గొప్పది, ప్రపంచంలోనే తమ దేశం అన్నిటికంటే బెస్ట్ అనే ప్రాపగాండాను కంటిన్యూగా రన్ చేస్తూ ఉంటారు. మీరు చెప్తే నమ్మరు, అక్కడి చాలామంది ప్రజలకు నార్త్ కొరియా కాకుండా భూమిపైన వేరే దేశాలు ఉన్నాయి, ఆ దేశాలు వారికంటే బెటర్గా ఉన్నాయనే విషయం కూడా తెలియదు. ఈ దేశంలో ఉన్న వాళ్ళకి నార్త్ కొరియా ఒకటే ప్రపంచం. ఇంకో దారుణమైన విషయం ఏమిటంటే నార్త్ కొరియాలోని సుప్రీం లీడర్స్ని ప్రజలు కేవలం లీడర్స్లా చూడరు, వారిని దేవతల్లాగా చూస్తారు. అక్కడి ప్రజలు ఈ సుప్రీం లీడర్స్ని మాత్రమే కాదు, వాళ్ళ ఫోటోలకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఉదాహరణకి 2020లో నార్త్ కొరియాలోని ఓన్సోంగ్ టౌన్లో ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ఇంట్లో కేవలం ఒక మహిళ అండ్ 2 పిల్లలు మాత్రమే ఉన్నారు.
ఈ మహిళ తన ప్రాణాలు తెగించి ఇద్దరు పిల్లల్ని కాపాడుకుంది. కానీ దారుణమైన విషయం ఏమిటంటే ఈ మహిళ తనను తన పిల్లల్ని కాపాడుకుంది, కానీ వాళ్ళ సుప్రీం లీడర్స్ ఫొటోస్ని అలాగే వదిలేసింది అని అక్కడి సోషల్ మీడియాలో అందరూ ఈమెను క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు. దాంతో చివరికి ఆమెను జైల్లో కూడా పెట్టేశారు. ఇంకో ఇన్సిడెంట్ ఏమిటంటే ఒక వ్యక్తి ఇంట్లో ఇలాగే అగ్ని ప్రమాదం జరిగితే అతను తన ప్రాణాలకు తెగించి ఈ సుప్రీం లీడర్స్ ఫోటోలు కాపాడాడు. దానికి అతన్ని ఒక హీరోలాగా అక్కడి ప్రజలందరూ పొగిడారు. ఈ విషయం తెలిస్తే మీరంతా షాక్ అవుతారు. యునెస్కో రిపోర్ట్ ప్రకారం నార్త్ కొరియా లిటరసీ రేట్ 100%, అంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరూ చదువుకున్న వారే ఉంటారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ దేశంలో ఎడ్యుకేషన్ కంప్లీట్లీ ఫ్రీ. అక్కడి స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ అన్నిటినీ ఆ దేశ ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది. దేశం మొత్తం ఎడ్యుకేషన్ ఫ్రీ అంటే నిజంగా చాలా గ్రేట్ అని మీకు అనిపించవచ్చు. కాకపోతే ఇలా చేయడం వెనుక కిమ్ జాంగ్ యున్ యొక్క ప్రధాన ఉద్దేశం అక్కడి ప్రజల్ని చిన్నతనం నుంచే బ్రెయిన్ వాష్ చేయవచ్చు, ప్రజల్ని తమకు ఇష్టం వచ్చినట్టుగా మలుచుకోవడం. ఈ పిల్లలకి స్కూల్లో నార్త్ కొరియా యొక్క ఫేక్ హిస్టరీ గురించి చెప్తారు. ఉదాహరణకి అక్కడి సుప్రీం లీడర్లు సాధారణ మనుషులు కాదు, వాళ్ళు దేవతలు అని ఈ పిల్లలకి నేర్పిస్తారు. అండ్ ఈ సుప్రీం లీడర్స్ అంటే వాళ్ళ దేవతలు తమని సౌత్ కొరియా, జపాన్, అమెరికా లాంటి దేశాల నుంచి కాపాడడానికి వచ్చారు అని స్కూల్స్లో పిల్లలకి నేర్పిస్తారు. నార్త్ కొరియాలో చదువుకునే పిల్లలు ఆర్ట్స్, సైన్స్, మ్యాథమెటిక్స్ ఏది నేర్చుకున్నా వాళ్ళు అక్కడి సుప్రీం లీడర్స్ని దేవతల్లాగా కన్సిడర్ చేయాలి. ఉదాహరణకి అక్కడి సైంటిస్టులు ఏదైనా కొత్త విషయాన్ని కనిపెడితే ప్రజలకు చెప్పేటప్పుడు వాళ్ళు ఈ విధంగా చెప్పాలి, మన సుప్రీం లీడర్, దైవ సమానుడైన మన నాయకుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు, నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు అంటూ వాళ్ళు చెప్పదలుచుకున్న విషయాలు చెప్పాలి. చిన్నప్పటి నుంచి 17 సంవత్సరాల వయసు వరకు ఈ పిల్లలకి బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత నార్త్ కొరియాలో ఉన్న ప్రతి అబ్బాయి అక్కడి ఆర్మీలో కొన్ని సంవత్సరాలు పనిచేయాలి. అయితే అమ్మాయిలకు ఈ ఆర్మీలో జాయిన్ అయ్యేందుకు మినిమం ఏజ్ 23 సంవత్సరాలు. అయితే ఆర్మీలో చేరే అమ్మాయిలు ఎవరైతే అత్యంత అందంగా ఉంటారో వాళ్ళని సెపరేట్ స్క్వాడ్లోకి చేరుస్తారు, అదే ప్లెజర్ స్క్వాడ్. ఈ పేరు వినగానే వీళ్ళ పర్పస్ ఏంటో మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. ఈ అందమైన అమ్మాయిల ప్లెజర్ స్క్వాడ్ యొక్క ప్రధానమైన పని ఆ దేశపు టాప్ లీడర్స్ని, ఎస్పెషల్లీ కిమ్ జాంగ్ ఉన్ని సుఖపెట్టడం మాత్రమే. నార్త్ కొరియాలోని విద్యార్థులు వాళ్ళ చదువులు అయిపోయిన వెంటనే మిలిటరీలో జాయిన్ అవ్వాలి. వాళ్ళకు వేరే ఆప్షన్ ఉండదు, అది మ్యాండేటరీ. కానీ ఒకవేళ మీరు చదువుల్లో ఎక్సెప్షనల్గా ఉంటే, అంటే తోపు అయితే, లేదా మీరు ఏదైనా ఒక పెద్ద లీడర్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళైతే మాత్రమే మీరు ఆర్మీలో జాయిన్ అవ్వకుండా బతికిపోతారు, లేదా తప్పకుండా ఆర్మీలో జాయిన్ కావాల్సిందే. నార్త్ కొరియాలోని మహిళలు పురుషుల కంటే ఎక్కువగా సంపాదిస్తారు. ఈ మహిళలే తమ ఇంటి 70% బాధ్యతల్ని తీరుస్తారు. ఇక ఈ మహిళలు అంత ఇన్కమ్ని ఎలా సంపాదిస్తారు అంటే వీళ్ళు మ్యాక్సిమం ఇల్లీగల్ పనులే చేస్తారు. ఇక అబ్బాయిల విషయానికి వస్తే వాళ్లకు ఆ దేశంలో లభించే బెస్ట్ జాబ్ మిలిటరీలో పర్మనెంట్ పొజిషన్ పొందడం, లేదా అక్కడి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందడం. మీరు చెప్తే నెమ్మరు, అక్కడ పనిచేసే గవర్నమెంట్ ఉద్యోగుల నెల జీతం $3-4 మాత్రమే. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం నెలకి 200-400 రూపాయలు మాత్రమే. అదేంటి అంత తక్కువ జీతానికి వాళ్ళు బతికేస్తారా అంటే నో. నార్త్ కొరియాలో ఒక కేజీ బియ్యం ధర 200-300 రూపాయలు ఉంటుంది. అంటే ఆ దేశంలోని ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నెలంతా కష్టపడిన తన కుటుంబానికి నెలకు సరిపడ బియ్యాన్ని కొనలేడు. ఇక ఆ దేశంలోని పొలాల్లో పనిచేసే వాళ్ళు, ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళ పరిస్థితి అయితే ఇంతకన్నా దారుణంగా ఉంది. అలాంటి వారికి నెల జీతం కేవలం $1-2 మాత్రమే ఉంటుంది. కొన్నిసార్లు అయితే 50 సెంట్స్ మాత్రమే ఇస్తారు, అంటే నెలకి 40-80 రూపాయలు మాత్రమే. ఈ చాలీ చాలని డబ్బుతో అక్కడి సామాన్య ప్రజలు ఎలా జీవిస్తున్నారో మీకు అర్థమై ఉంటుంది. నార్త్ కొరియాలోని లేబర్ లా ప్రకారం అక్కడి ప్రజలు రోజుకి 8 గంటలు, వారానికి 6 రోజులు ఖచ్చితంగా పనిచేయాలి. వీళ్ళకి వారానికి 1 రోజు సెలవు ఉంటుంది. అయితే ఇవి ఆ దేశంలోని రూల్స్ మాత్రమే. కానీ నార్త్ కొరియా ఒక కమ్యూనిస్ట్ కంట్రీ, అక్కడి నియంత అయినా కిమ్ జాంగ్ ఉన్ ఏది చెప్తే అదే కొత్త రూల్ అయిపోతుంది. కాబట్టి అవసరమైతే అక్కడ కంపెనీల్లో, ఫ్యాక్టరీలో పనిచేసేవారు రోజుకి 12 గంటల కంటే ఎక్కువ సమయం పనిచేయాల్సి ఉంటుంది. ఇక వీకెండ్ హాలిడే ఉంటుందా లేదా అనేది కంప్లీట్గా ఆప్షనల్. మీకు అదృష్టం ఉంటే ఉంటుంది, లేకపోతే ఉండదు. లేదు, మాకు హాలిడే కావాలని చెప్పి అక్కడి ప్రజలు తిరగబడే అవకాశం లేదు. అలా తిరగబడితే వారికి చావే దిక్కు. ఇదంతా విన్నాక, లేదు బ్రదర్, ఇంత దారుణంగా ఏ దేశంలో ఉంటుంది, ఇలా చేస్తే అక్కడి ప్రజలు అసలు బతుకుతారా అని మీకు అనిపించవచ్చు.
కానీ ఇవన్నీ వాస్తవాలు. నార్త్ కొరియా నుంచి తప్పించుకుని వచ్చిన ఒక సోల్జర్ చెప్పిన విషయాలు ఇవి. నార్త్ కొరియా మిలిటరీలో ఎక్కువ సంవత్సరాలు పనిచేసిన వారికి అక్కడి ప్రభుత్వం రిటైర్మెంట్ కూడా ఇస్తుంది. మగవారు 60 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోతారు. అదే మహిళలు 55 సంవత్సరాలకు రిటైర్ అయిపోతారు. ఈ విధంగా రిటైర్ అయిన వాళ్ళకి అక్కడి ప్రభుత్వం వారి లాస్ట్ శాలరీలో 30%ని పెన్షన్గా ఇస్తారు. యునైటెడ్ నేషన్ ప్రకారం ఒక వ్యక్తి నార్మల్గా జీవించేందుకు రోజుకి అతనికి 600 గ్రాముల ఆహారం ప్రొవైడ్ చేయాలి. కానీ నార్త్ కొరియాలో రేషన్ కార్డు పైన అక్కడ ఒకరికి రోజుకి 400 గ్రాముల ఫుడ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. 2019లో అయితే ఆ దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. దాని కారణంగా ఈ 400 గ్రాముల ఫుడ్ని తగ్గించి 300 గ్రాములుగా చేశారు. అంటే అక్కడి ప్రజలకు తినడానికి సాధారణ ఆహారం కూడా దొరకదు. దాంతో అక్కడి ప్రజలు ఆల్టర్నేట్గా ఆ దేశంలో దొరికే పురుగులు, మొక్కలు, ఎస్పెషల్లీ చెట్ల వేలను తిని బతుకుతారు. షాకింగ్ విషయం ఏమిటంటే నార్త్ కొరియాలో పొగాకు బాగా పండుద్ది. 2014 డేటా ప్రకారం ఈ దేశంలోని 45 లక్షల మంది అడల్ట్స్ అండ్ దాదాపు 100,000 మంది చిన్నపిల్లలు తంబాకును తింటారు. అలాగే ఈ దేశంలోని దాదాపు 45% మగవారు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్కి అడిక్ట్ అయ్యారు. మహిళల విషయానికి వస్తే ఈ పర్సంటేజ్ 2.5గా ఉంది. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, అదేంటి బ్రో, వీళ్ళకి తినడానికే తిండి దొరకట్లేదు, అలాంటప్పుడు స్మోకింగ్ డ్రింకింగ్ ఏంటి అని. ఇక్కడ స్మోకింగ్ అంటే వీళ్ళేదో ఫ్యాన్సీ సిగరెట్లు తాగుతున్నారని కాదు, వీళ్ళ దగ్గర పండే పొగాకునే ఎక్కువగా స్మోక్ చేసి దానికి అడిక్ట్ అయిపోతున్నారు. ఇక డ్రింకింగ్ విషయానికి వస్తే లోకల్గా ఆల్కహాల్ తయారు చేసుకుని తాగుతున్నారు. ఎందుకంటే ఎలాగో బయట నుంచి ఎటువంటి వస్తువుల్ని దేశంలోకి రానివ్వరు, అండ్ ఆ దేశంలో పండే పంటల్ని కూడా బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి లేదు. నార్త్ కొరియాలో బీటీఎస్ సాంగ్స్ని వినడం, అమెరికన్ సినిమాలు చూడడం, ఆ దేశం నుంచి పారిపోవాలి అనుకోవడం, ఇంట్లో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే సుప్రీం లీడర్ల ఫోటోల్ని వదిలేసి తమను తాము కాపాడుకోవడం చాలా పెద్ద నేరాలు. ఇలాంటి నేరాలు చేస్తే మ్యాక్సిమం ఆ దేశంలో మరణశిక్ష విధిస్తారు. ఒకవేళ మరణశిక్ష విధించకపోతే ఆనందపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడి జైళ్లు అంతకన్నా దారుణంగా ఉంటాయి. ఈ దేశంలో నేరం చేసిన వాళ్ళని నగరాలకి దూరంగా నిర్మించిన ప్రిజన్ క్యాంపుల్లో ఉంచుతారు. ఒకసారి అక్కడి ప్రజలు జైలుకు వెళ్లారు అనుకోండి, మిగతా వారితో ఆ ప్రజలకు కంప్లీట్గా కనెక్షన్ తెగిపోతుంది. అసలే ఈ దేశం ప్రపంచంలో ఏ దేశంతో సంబంధం లేకుండా సొంతంగా ఆపరేట్ చేస్తుంది. అలాంటిది అక్కడ నేరం చేసిన వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. రిపోర్ట్స్ ప్రకారం నార్త్ కొరియాలో ఉన్న అన్ని జైళ్లలో దాదాపు 200,000 మంది ఖైదీలు ఉన్నారు. అయితే ఈ ఖైదీలతో అక్కడి గవర్నమెంట్ 9 నుంచి రాత్రి 8 గంటల వరకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్లో, మైనింగ్ ఫీల్డ్స్లో పనిచేయిస్తారు. ఇంత పనిచేయించాక వీళ్లకు మంచి ఫుడ్ పెడతారా అంటే అది కూడా కాదు. వీళ్లకు సరిపడ ఆహారం కూడా ఇవ్వరు. బయట ఉన్న ప్రజలకే సరైన తిండి లేదు. అలాంటిది వీళ్ళు జైల్లో ఉన్న ఖైదీలకు ఎలా పెడతారు? అందుకే ఈ జైల్లో దాదాపు 40% ఖైదీలు సరైన పోషకాహారం లేక మాల్ న్యూట్రిషన్తో చనిపోతారు. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది నార్త్ కొరియాలో జైళ్లు ఎంత దారుణంగా ఉంటాయి అనేది. ఈ ప్రిజన్ క్యాంపుల్లో ఉండే ప్రజలతో అక్కడి అధికారులు చాలా దారుణంగా బిహేవ్ చేస్తారు. ఒకవేళ మీరు జైల్లో ఉండి ఏదైనా దొంగలించినా, ఏదైనా ఇల్లీగల్ పని చేసినా మీకు వాళ్ళు విధించే ఒకే ఒక శిక్ష మరణశిక్ష. మన దేశంలో లాగా అక్కడి ఖైదీలకు ఎటువంటి హక్కులు ఉండవు. కాబట్టి అక్కడి జైల్లో ఉండే మహిళలపైన, పిల్లలపైన అధికారులు అగైత్యానికి పాల్పడతారు, అండ్ వాళ్ళ తరపున మాట్లాడడానికి ఎవ్వరూ ఉండరు. ఈ విషయాలన్నింటినీ బయట ప్రపంచానికి చెప్పింది నార్త్ కొరియా నుంచి అమెరికాకు తప్పించుకుని వచ్చిన షింగ్ డాంగ్ యుక్. ఇతను చెప్పింది ఏమిటంటే ఇతను పుట్టిందే ఇలాంటి ఒక ప్రిజన్ క్యాంపులో, ఇతను పెరగడం కూడా ఆ జైల్లోనే పెరిగాడు, కాబట్టి ఇతనికి తన దేశం గురించి కూడా పెద్దగా తెలియదు. అలాగే ఈ నార్త్ కొరియాను తప్పించి ఇంకా ప్రపంచంలో వేరే దేశాలు ఉన్నాయనే విషయం కూడా ఇతనికి తెలియదు. ఇతనికి తెలిసిందల్లా ఆకలి అండ్ అక్కడ వాళ్ళు పెట్టే టార్చర్కి కలిగే బాధ మాత్రమే. ఈ క్యాంపుల్లో ప్రేమ, జాలి, దయ లాంటి వాటికి ఎటువంటి స్కోప్ ఉండదు. ఇతను చెప్పిన ఇంకో విషయం ఏమిటంటే ఒకసారి ఇతని కళ్ళ ముందే ఒక మహిళను అక్కడి అధికారులు కొట్టి చంపేశారు. ఆ మహిళ చేసిన తప్పేంటో తెలుసా? ఆకలిని తట్టుకోలేక కొద్ది ఆహారాన్ని దొంగలించడం. ఇతను చెప్పిన ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే తన కళ్ళ ముందే ఒక మనిషిని కొట్టి చంపేస్తున్నా ఇతనికి ఎటువంటి ఫీలింగ్ కలగలేదంట. అలా ఎందుకు అంటే ఇతను తన జీవితంలో ప్రేమ, దయ లాంటి వాటిని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. అతనికి తెలిసిందల్లా భయం, ఆకలి, బాధ మాత్రమే. కేవలం అంతేకాదు, ఒకసారి ఇతని తల్లిని, సోదరుణ్ణి బయటకు లాక్కొచ్చి అక్కడి అధికారులు ఇతని కళ్ళ ముందే కాల్చి చంపేశారు. ఆ సమయంలో నాకు కూడా ఎటువంటి ఫీలింగ్ కలగలేదు.
నాకు తెలిసిందల్లా మా వాళ్ళు ఏదో రూల్ని బ్రేక్ చేశారు, అందుకే అధికారులు వచ్చి చంపేశారు అని చెప్పాడు. ఈ ప్రిజన్ క్యాంపుల గురించి ఇంకో విషయం ఏమిటంటే, ఇందులో ఉన్న మహిళలు పిల్లల్ని కంటే ఆ పిల్లలు కూడా జైల్లోనే ఉండాలి, వారికి బయట సమాజంతో కలిసి అధికారం ఉండదు. మరి ఈ జైల్లో ఉండే మహిళలు పిల్లల్ని ఎలా కంటారు? వాళ్లకు పెళ్లిళ్ళు చేస్తారా అంటే ఎస్, పెళ్లిళ్ళు చేస్తారు. కానీ ఆ పెళ్లిళ్ళు మనం అనుకున్నట్టుగా ఉండవు. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఈ జైల్లో ఉండే ఖైదీలతో విపరీతంగా పనిచేయిస్తారు. అయితే ఈ ఖైదీల సంఖ్య తగ్గకుండా ఉండేందుకు అక్కడి మహిళల్ని ఖైదీలతో కలిసి పిల్లల్ని కనమని చెప్తారు. అది ఎలా ఉంటుందంటే, ఒక మహిళని ఒక పురుషుని సెలెక్ట్ చేసి మీ ఇద్దరూ కలిసి పిల్లల్ని కనేయండి అని చెప్తారు. అదే వాళ్ళ పెళ్ళి. ఒకసారి ఈ నార్త్ కొరియాలో గవర్నమెంట్ స్పాన్సర్ టీవీ ఛానల్లో ఒక యాడ్ని ఇచ్చారు. అందులో వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ఎవరైతే తమ ఏరియాలో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారో వారికి $6 to $7 ఇస్తాము అని. $6-$7 అనేవి ఆ దేశ ప్రజలకు చాలా ఎక్కువ. కాబట్టి అక్కడి ప్రజలు గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని మీరు అనుకుంటున్నారా? లేదు, గవర్నమెంట్కి ఎవరు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆ దేశంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ఇల్లీగల్ పనులు చేస్తారు. ఒకరిని పట్టిస్తే మిగతా వాళ్ళందరూ దొరికిపోతారు. కాబట్టి ఎవ్వరూ కూడా ఇన్ఫర్మేషన్ని గవర్నమెంట్తో షేర్ చేయలేదు. ఈ దేశంలో ఉండే రూల్స్, వారు జీవిస్తున్న దుర్భర పరిస్థితులు అక్కడి ప్రజల్ని డిప్రెషన్కి గురయ్యేలా చేస్తాయి. చాలామంది ప్రజలు తమ సొంత ఫ్యామిలీని సరైన తిండి లేక గవర్నమెంట్ అధికారుల చేత చంపబడడం చూసి ఎలాగైనా సరే అక్కడి నుంచి తప్పించుకోవాలని ట్రై చేసి ప్రాణాలు కోల్పోయారు. అందులో కేవలం కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. అలా ఎంతో కష్టపడి ఆ దేశం నుంచి తప్పించుకున్న వారు బయట ప్రపంచానికి అక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి, అక్రమాల గురించి వివరించారు. అలాంటి ఆర్టికల్స్ నుంచి నేను కొన్ని వీడియోస్ని మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇంకో భయంకరమైన విషయం ఏమిటంటే, నేను ఈ వీడియోలో మీకు ఎంతైతే చెప్పానో అక్కడ పరిస్థితులు అంతకన్నా దారుణంగా ఉంటాయి. ఆ విషయాలు తెలుసుకునే అవకాశం మనకు లేదు. ఎందుకంటే ఈ కిమ్ జాంగ్ బున్ బయట దేశపు మీడియాను తమ దేశంలోకి రానివ్వడు, తమ దేశంలోని ఇన్ఫర్మేషన్ని బయటకి పోనివ్వడు. ఎవరైనా ఆ దేశపు ఇన్ఫర్మేషన్ని బయటకి ఇచ్చే ప్రయత్నం చేస్తే వారిని అక్కడికక్కడే అంతం చేస్తారు. అందుకే అక్కడి ప్రజలు వేరే దారి లేక, అక్కడి రూల్స్ ఎంత దారుణంగా ఉన్నా, పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నా అక్కడే జీవితాన్ని గడుపుతున్నారు. అందుకే నేను మీ అందరికీ చెప్పేది ఏమిటంటే, భారతదేశంలో పుట్టినందుకు మనందరం ఎంతో అదృష్టవంతులం. మనలాంటి దేశం, మన దేశంలో ఉన్నంత ఫ్రీడమ్ వేరే ఏ దేశంలో మీకు దొరకదు. కొందరు అంటారు చైనా మనకంటే ఎంతో అభివృద్ధి చెందింది అని. అది వాస్తవమే, కానీ మీకు చైనాలో కూడా ఇక్కడ ఉన్నంత ఫ్రీడమ్ దొరకదు. అక్కడి గవర్నమెంట్కు మీరు అగెన్స్ట్గా మాట్లాడితే నిమిషాల్లో మిమ్మల్ని మాయం చేస్తారు. జైల్లో కూడా వేయరు, ఎక్కడికి తీసుకెళ్తారో కూడా తెలియదు. ఇలా చేసిన చాలామంది చైనీస్ జర్నలిస్టులు మాయమయ్యారు. మొత్తంగా ఇవే నార్త్ కొరియాకు సంబంధించిన కొన్ని దారుణమైన నిజాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కింద కామెంట్లో చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, సౌత్ కొరియా దేశ రాజధాని ఏది? దీనికి రైట్ ఆన్సర్ నంబర్ 3 సియోల్. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్.